రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 25,000 కోట్ల రూపాయలకు పైగా ఐజీఎస్టి బకాయిలను వెంటనే విడుదల చేయాలని జీఎస్టీ కౌన్సిల్కు సిఫారసు చేయాలని మంత్రుల బృందాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. ఐజీఎస్టీ చెల్లింపులపై ఏర్పాటైన మంత్రుల బృందం కన్వీనర్ బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ నేతృత్వంలో దృశ్య మాధ్యమంలో సమావేశమైంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రం నుంచి అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ, ఛత్తీస్గఢ్, పంజాబ్, తమిళనాడు, ఒడిషా రాష్టాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. రాష్టాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీ మొత్తంపై ఎలాంటి అభ్యంతరాలు లేవన్న హరీష్ రావు, రాష్టాలకు ఇవ్వాల్సిన 25,058 కోట్ల మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్కు సిఫారసు చేయాలని కోరారు. తెలంగాణకు ఐజీఎస్టీ కింద రావాల్సిన 2,638 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించారు. గతంలో ఈ మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్లో నిబంధనలకు విరుద్దంగా జమ చేశారని కాగ్ ఎత్తిచూపిన విషయాన్ని సమావేశంలో ఆయన ప్రస్తావించారు. కాగ్ సైతం తప్పుపట్టిన నేపథ్యంలో ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్రాలకు ఇవ్వాల్సిందేనని, ఈ నెల 5వ తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశ అజెండాలో ఉండేలా చూడాలని కోరారు. హరీష్ రావు ప్రతిపాదనను అంగీకరించిన సుశీల్ కుమార్ మోడీ ఐజీఎస్టీ మొత్తం రాష్ట్రాలకు ఇవ్వాలన్న సిఫారసును ఈ రోజే తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.